హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు డే టూలో యాక్చువల్గా మనకు పార్ట్స్ ఏం లేవు. డే టూలో అనేది త్రిలోపీ ఎవరు కన్సిడర్ చేస్తారని అక్కడ మనకి ఏం లేదనమాట. డే టూలో నేను యాక్చువల్గా లేక్ అన్ని దర్శనం చేసుకు వెళ్దాం అనుకున్నాను. ఏది శ్రీనగర్లో ఏదైతే లేక్ ఉందో అవన్నీ అవ్వలేదు. ఇప్పుడు డే టూలో మెయిన్ హైలైట్స్ ఏమిటంటే ఓన్లీ శ్రీనగర్ నుంచి ఢిల్లీకి రీచ్ అయిపోయి ఢిల్లీలో రెస్ట్ తీసేసుకొని డే 13లో ఢిల్లీలో కొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలి. ఇది మెయిన్ సెక్యూరిటీ రీజన్ ఉన్న ఎయిర్పోర్ట్ కాబట్టి ఇక్కడ ఎయిర్పోర్ట్లో వీడియోస్ అవన్నీ ఏం తీయలేకపోయాము, ఎందుకంటే కెమెరా అన్ని నాటలోడు అనమాట. వీడియో చేయరు. ఇప్పుడు నేను ఢిల్లీకి బయలుదేరుతున్నాను. ఇప్పుడు మనం డైరెక్ట్ ఢిల్లీ వెళ్ళిపోతే సాయంత్రం 3:30 అలా అవుతుంది. ఢిల్లీకి వెళ్ళిపోయిన తర్వాత 3:30 తర్వాత కుదిరితే అక్షర్ధామం చూస్తాను. ఒకవేళ టైంకైనా స్పెండ్ అవ్వకపోతే అక్కడ రూమ్ తీసేసుకొని రేపు మార్నింగ్ వచ్చేసరికి డే 13లో మనకి మెయిన్ అక్షర్ధామం, రెడ్ ఫోర్ట్, నెక్స్ట్ లోటస్ టెంపుల్ ఈ మూడు హైలైట్ అనమాట. వాటితో పాటు చాందిని చౌక్, అవి చోర్ బజార్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ బజార్లు అవన్నీ చేసుకునేలా ప్లాన్ చేస్తాను. అవే మెయిన్ హైలైట్లు. డే టూలో ఏం పెద్దగా లేదు, అందుకే డే టూలో డే 13 రెండు కలిపి ఇందులోనే ఈ వీడియోలోనే వస్తున్నాను. ఫైనల్గా ఆన్ టైంకి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాము. ఇక్కడ నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే టైల్స్ ప్లేస్లో కార్పెట్ బాగా యూజ్ చేశారు, క్లాత్ టైప్ మెటీరియల్ స్కిడ్ అవ్వకుండా. అది చాలా బాగుంది చూడటానికి ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్. ఇంకా అరైవల్ కిందకి వెళ్ళి చూద్దాం. అదే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చూస్తే మటుకు ఎంత బాగుంటుందో దానికంటే డబల్ బాగుంది అనమాట ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. గ్రీనరీ అవన్నీ సూపర్. ఏంటి సత్యం ధర్మం ఫ్యాన్స్ లగేజ్ ఇచ్చారు. మనకి బెల్ట్ నెంబర్ 1 ఇచ్చాడు. ఎగ్జిట్ అవుతున్న దారిలోనే బెల్ట్ నెంబర్ 3, 2, 1 నెంబర్ బెల్ట్ దగ్గరికి వెళ్తాం. రోజు మన రాజీవ్ గారి నిర్ణయించిన ఎయిర్పోర్ట్ చూసి చూసి మనకు అర్థమయ్యేది ఇది కొత్తగా ఉండేసరికి వెరైటీ ఉంది. టెర్మినల్ 3 నుంచి బయటికి రాగానే ఎగ్జిట్ బయటే ఉంటుంది ఢిల్లీ మెట్రో స్టేషన్. మెట్రో స్టేషన్ కూడా మనం వెళ్ళచ్చు. చూద్దాం ఢిల్లీ మెట్రోకి ఎలా వెళ్తారా. డే 13 మనకు ఢిల్లీలో స్టార్ట్ అయింది. సారా అలీ ఖాన్ స్టేషన్ నుంచి మనం ఇప్పుడు చాందినీ చౌక్ వెళ్తున్నాం రెడ్ ఫోర్ట్ చూడటానికి. ప్లస్ చాందినీ చౌక్లో బార్ కెడ్ కూడా ఉందన్నమాట, అక్కడ కూడా ఒకసారి చూద్దాం. ఇది మెట్రో స్టేషన్లో వీడియోగ్రఫీ అంతా ప్రొహిబిటెడ్ కాబట్టి మనం నెక్స్ట్ మెట్రో ట్రైన్లో కలుద్దాం. ఈరోజు వచ్చి మన పాయింట్లో వచ్చేసరికి రెడ్ ఫోర్ట్, లోటస్ టెంపుల్, అక్షర్ధామం మెయిన్ మూడే, దాంతోపాటు చాందినీ చౌక్, సరోజినీ నగర్, ఈ మార్కెట్ అవన్నీ చూద్దాం. గురుద్వారా సిస్గంజ్ సాహెబ్ ఢిల్లీ సిక్కుల టెంపుల్ అనుకుంటా. ఇది మన రెడ్ ఫోర్ట్ ఎదురుగానే ఉంది. ఇది రెడ్ ఫోర్ట్ ఎదురు సందులోనే మస్ట్ అండ్ విజిట్ ప్లేస్. ఫస్ట్ మనం రెడ్ ఫోర్ట్ చూసేసి తర్వాత ఇక్కడికి వద్దాం గురుద్వారా సిస్గంజ్ సాహెబ్ టెంపుల్ దగ్గరికి. దాన్ని బట్టి నెక్స్ట్ ఫర్దర్గా ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ శివుని టెంపుల్ కూడా ఉంది, ఇది కూడా ఒకసారి చూద్దాం. మనం ఫస్ట్ రెడ్ ఫోర్ట్కి వెళ్దాం, అయితే శివుని గుడికి వెళ్దామా ఫస్ట్, భగవాన్ శివు తర్వాత ఏదైనా సరే. శంకర్ భగవాన్ టెంపుల్ గుడికి వచ్చామన్నమాట మనం ఫస్ట్. పైన గంగామాత, కింద శంకర భగవాన్ నంది చూపించారు ఏరియా మటుకు. ఎర్రకోట దగ్గరికి వచ్చాం, ఇక్కడే మన స్వాతంత్రం వేడుకలు నడుస్తాయి. సీఎం నరేంద్ర మోడీ ఓపెన్ ప్లేస్లో ఉండిస్తాడనమాట స్టేట్మెంట్. రెడ్ ఫోర్ట్ ఎంట్రన్స్ గేట్కి వచ్చాము. బుకింగ్ కౌంటర్ అనమాట ఇటు సైడ్ ఉంది ఇది బుకింగ్ కౌంటర్. బుకింగ్ కౌంటర్లో 50 రూపాయల టికెట్ ఉంది, 80 రూపాయల టికెట్ ఉంది. 50 వచ్చేసరికి ఓన్లీ ఎర్రకోట చూడటానికి, 80 రూపాయలు వచ్చేసరికి 30 రూపాయలు ఎక్స్ట్రా. లోపల మ్యూజియం కూడా ఉందంట, మ్యూజియం కూడా సరిపోయిందంట, అందుకని చెప్పి నేను రెండు కలిసి తీసుకున్నా 80 రూపాయలు. చూద్దాం లోపలికి వెళ్ళిన తర్వాత రెడ్ కోట్ అంతా ఎలా ఉందో. లోపలైతే నీళ్ళు వచ్చేసినాయి, మొత్తం గందరగోళంగా ఉందని చెప్పి అంటున్నారు. చూద్దాం ఒకసారి లోపలికి వెళ్ళాక ఎలా ఉంది రెడ్ కోట, ప్లస్ ఆ మ్యూజియం ఎలా ఉందనేది చూద్దాం. ఫైనల్గా
భారతదేశ ప్రైమ్ మినిస్టర్ 15 స్పీచ్ ఇచ్చే ప్లేస్కి వచ్చాం, ఎర్రకోట. ఎర్రకోటకు రావడానికి నియరెస్ట్ స్టేషన్ వచ్చేసరికి గూగుల్లో చాందినీ చౌక్ అని చూపిస్తుంది. చాందినీ చౌక్ కంటే కూడా జామా మసీద్ దగ్గరికి వస్తే దాని పక్కనే ఉంటుంది అనమాట ఎంట్రెన్స్ గేటు, 200 మీటర్స్ దూరంలోనే. జామా మసీద్ చాందినీ చౌక్ ఏంటంటే ఎర్రకోట మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర బెస్ట్ స్టేషను, కానీ మనం అక్కడ ఎంట్రీ టికెట్లు అయ్యి అక్కడ ఉండవు కాబట్టి జామా మసీద్ బెస్ట్. అక్కడికి వచ్చి ఎర్రకోటకు రావచ్చు. ఇక లోకల్ పోలీసుని అడిగితే అతనేమో వర్షం పడి మొత్తం అంతా పోయిందని చెప్పి చెప్పాడు. చాందినీ చౌక్ మెట్రో స్టేషన్ చెప్పారు కదా, చాందినీ చౌక్ మెట్రో స్టేషన్ అయితే ఈ మెయిన్ ఎంట్రన్స్కి వస్తాం అన్నమాట. ఈ మెయిన్ ఎంట్రన్స్కి వస్తే ఇక్కడ నుంచి మనకు దారి లేదు, మళ్ళీ ఇదంతా తిరుక్కుంటూ అక్కడికి వెళ్ళాలి. అందుకనే జామా మసీద్ మెట్రో స్టేషన్ దగ్గర రమ్మన్నాను. ఇప్పుడు మనం అయితే లోపల నుంచి నడుచుకుంటూ ఇక మెయిన్ ఎంట్రన్స్కి వచ్చాను. పిఎం నరేంద్ర మోడీ ఇక్కడే మన ఉండి జెండా ఆవిష్కరణ చేస్తారు రేపు 15 అప్పుడు. 15 వస్తుంది కాబట్టి ఇక్కడ మొత్తం అంతా ఏరియా అంతా రెడీ చేస్తున్నారు. స్పీకర్స్, సౌండ్ సిస్టమ్స్, మొత్తం బ్యానర్ అన్నీ వేసి మిలిటరీ ఆధ్వర్యంలో ఉందన్నమాట. అది ఫైనల్గా అయితే మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఫైనల్గా ఎంట్రన్స్ లోపలికి అయితే వెళ్తున్నాం. సెక్యూరిటీ చెకప్ ఒకటి ఉండుద్ది. వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాగులు కూడా లోపల తీసుకునేరు, కెమెరా ఫోన్స్, ఫోన్స్, వాటర్ బాటిల్ అలా చేతితో పట్టుకొని పోగలిగే అయితే తీసుకెళ్ళచ్చు. బ్యాగ్ అలాంటిది ఇస్తే మటుకు అక్కడ క్లర్క్ రూమ్లో జమా చేయాలి. క్లర్క్ రూమ్లో వచ్చేసరికి 5 రూపీస్ తీసుకుంటారు పర్ బ్యాగ్. అది లోపలికి ఎంట్రీ అయిన తర్వాత ఒకసారి చూద్దాం. మసీది ఎర్రకోట ఎంట్రీ నెంబర్ 1 ఇది. ఇక్కడ నుంచి ఎంట్రీ అవుతాం. పైకి అంతా దారులు ఉన్నాయి కానీ పైకి అయితే వెళ్ళలేదు. పిఎం ప్రైమ్ మినిస్టర్ వచ్చేసరికి ఆ పైన అక్కడే మన జెండా ఆవిష్కరణ చేసేది, ఆయనకు ఒక్కడికే ఉంటుంది అనుకుంటుంది. ప్రస్తుతానికి అయితే క్లోజ్ చేశారు. సరే లోపలికి వెళ్దాం. ఎంట్రీ లోపల కూడా మనకి కొన్ని షాపింగ్ మాల్స్ అలాంటివి ఉన్నాయి. ఏమేమి అమ్ముతున్నారో ఒకసారి చూద్దాం. ఇది సబ్ హ్యాండ్మేడ్. ఫేమస్ మహారాజా ఆర్ట్ ప్యాలెస్. ఎక్కడేదో ఉంది. 18B అని రాశారు. ఇది ఏంటో అర్థం కాలేదు. మొత్తం జ్యువెలరీ షాప్స్ అయితే ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ షాప్ నెంబర్ 24. షాప్ నెంబర్ 25. లోపల లీజ్కి షాపులు కూడా ఇచ్చినట్టున్నారు. నా ఓపెన్ అంటే ఏంటో. వెల్కమ్ టు ఇండియా బెస్ట్ సోవెనీర్ స్టోర్. ఇక్కడేవో షాప్స్ ఉన్నాయి. నా ఓపెన్ అండి. ఒకసారి చూద్దాం. ఇది రెడ్ ఫోర్ట్ ఓవరాల్ మ్యాప్. ఇది 1 నెంబర్ 1 నెంబర్ ఎక్కడ ఉంది. లాహోరీ గేట్ 1 నెంబర్ కింద ఉంది. ఇది లాహోర్ గేట్. 1 నెంబర్ 2 నెంబర్ లెక్క మొత్తం క్వాంటిటీ ఇచ్చారు. ఇది నార్త్ ఫేసింగ్, కానీ సెంట్రల్ ఏసీ వేసారు ఫుల్గా. పుట్టింగ్ గ్రోటింగ్ నోజుల్స్ ఇందో ఎన్నో క్రాస్ మ్యాచ్ మిల్మెల్ ఏమేం చేస్తున్నారు అన్నీ ఉన్నాయి వీడియో టైప్లో. గ్రౌండ్ ఫ్లోర్ మ్యాప్. ఇది పైన రెడ్ ఫోర్ట్ సంబంధించిన ఏదో మ్యూజియం ఉందంట. దీనికి మళ్ళీ సపరేట్గా 100 రూపీస్ అంట ఛార్జ్. దానికి ఒకసారి వెళ్దాం ఎలా ఉండదు. మరి లోపల గుచ్చోబెట్టి అందరు తోసి బాగా తింటున్నారు. బయట ఏమో ఒకటి 80 అమ్ముతాడు, లోపల ఎమ్మెల్యే 100 అమ్ముతాడు. థర్డ్ సెంచరీ 1648 బిఫోర్ లాల్ కోట ఉన్నప్పుడు 1400 BC ఎలా ఉండేదంట. ఇంద్రప్రస్థ ఈవెన్ బిఫోర్ ద సిటీ ఆఫ్ లాల్ కోట వాజ్ బిల్డ్ హియర్. ఢిల్లీ వాజ్ హోమ్ టు సెవెరల్ కింగ్డమ్స్ అండ్ సెటిల్మెంట్స్ ఆఫ్ మోస్ట్ ఫేమస్ ఆఫ్ ఇంద్రప్రస్థ. తర్వాత లాల్ కోట వరకు ఎలా సార్. ఇది సివిలైజేషన్స్. వీడేమో అన్ని పురాణి అని అన్నాడు బొచ్చుగాడు. ఇవి పెట్టాడు, ఫోటోలు పెట్టాడు. నేను ఇంకా వాళ్ళ అప్పటి కాలంలో ఆయుధాలు కత్తులు అవన్నీ ఉంటాయి అనుకున్నాను నేను. ఆగ్రా నుంచి ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు క్యాపిటల్ ఇది. ఈ
మెయిన్ గేట్ ఏదైతే ఉందో దాన్ని ఎంట్రన్స్ గేట్ అంటారంట. రాయల్స్ కమాండర్స్ అందరు ఈ గేట్ నుంచి ఎంట్రీ అవుతారంట. ఒక్కొక్క గేట్ నేమ్ పెట్టారు, బస్ స్టాండ్స్ అని, ఫోర్ట్ వాల్స్ అని, సాహబుర్జీ అని, అసద్బుర్జీ అని, కిజ్రాయి గేట్ అని. దాని యొక్క వీడియోస్ ఇందులో కాదు. ఇక్కడికైతే రాకండి, 100 రూపీస్ వేస్ట్ అసలు. ఫైనల్గా 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మన భారత ప్రధాని ఇక్కడ జెండా హోస్టింగ్ చేస్తారన్నమాట. ఫైనల్గా మన తెలుగుతనం ఉట్టిపడేలాగా వందే మాత్రం అని తెలుగులో రాశారు. దేశ రాజధాని ఢిల్లీలో ద నేషన్ విల్ ప్రౌడ్ ఆఫ్. అక్కడ మ్యూజియం చూసాం కదా, ఆ మ్యూజియం అయితే బొక్క 100 రూపీస్ దానికి పే చేయడం. అది అందులో ఒక్కటేంటే ప్లస్ ఏంటంటే 1947 తర్వాత ఏదైతే మనకు స్వాతంత్రం వచ్చిందో అక్కడ ఉండే మాత్ర గీతం ఒకటి పెట్టారు. అక్కడ కొంచెం మంచి పాజిటివ్ వైపు వస్తుందన్నమాట. మిగిలిందంతా బొక్క వేస్ట్. నెక్స్ట్ దాన్ని దాటుకుంటూ కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఇది ఒకటి ఉంది. ఏంటో చూద్దాం. ఇది ఇది ఒక కోట అయితే, ఇది కూడా పాతకాలం ఇలా ఉంది. బ్రిటిషర్స్ పడగొట్టింది అయితే కాదు, ఎందుకంటే ఎర్రకోట లాగానే ఉంది కాబట్టి. అవతల ఎదురుగా ఏదైతే కనిపిస్తుందో ఆడ అదైతే బ్రిటిషర్ కట్టిన బిల్డింగే. మనకు అర్థమైపోయింది ఆర్కిటెక్చర్. ఇదైతే పాతకాలం నాటికే నాకు తెలిసి. న్యూస్ పేపర్ 1857 న్యూస్ పేపర్ ఇది. మాల్లో మంచి మంచి ఆరోలు డిజైన్లు చూపిస్తున్నారు కానీ ఇక్కడేమో నార్మల్గా. అదే మన స్వాతంత్రం కోసం పోరాడుతున్నప్పుడు సీక్రెట్ మెసేజ్ లాగా చపాతీని యూజ్ చేసేవాళ్ళట. ఇంటింటికి చపాతీలు ఇచ్చుకుంటూ ఆ మెసేజ్ ఫార్వర్డ్ చేసేవాళ్ళు, వాళ్ళు మరో ఇంటికి అలాగ ఇచ్చుకునేవాళ్ళు. అట్లా సీక్రెట్ టైప్లో ఉండేదన్నమాట. సీక్రెట్ లెటర్స్ కూడా ఇచ్చేవాళ్ళంట. ఎన్ని ఇచ్చారు, ఎలా జరిగింది వార్ ఇవన్నీ అనేది మొత్తం. ఫైనల్గా అయితే ఎర్రకోట దర్శనం అయిపోయింది. కోట చుట్టూ ఒక కెనాల్ మాదిరిగా ఇది కట్టారనమాట. అరౌండ్ మొత్తం ఉంది, నేను చూశాను. నాకు తెలిసి అయితే మన పాత సినిమాల్లో చూపించినట్టు ఎవరైనా కోట దగ్గరికి వెళ్ళాలంటే దీన్ని క్రాష్ వెళ్ళాలి కాబట్టి పైనుంచి ఏమన్నా బాంబులు ఇవి ఎర్రటి వాటర్ అవన్నీ పోసి ప్రొటెక్షన్గా ఉంటుందని ఏమో అట్లా ఆ టైప్లో ప్లాన్ ఆలోచించేశారు. ఫైనల్గా ఓవరాల్గా మన రివ్యూ అయితే ఎర్రకోట చూడొచ్చా అంటే 80 రూపీస్ పెద్ద మ్యాటర్ కాదని చూడొచ్చు. కాకపోతే మీకు పాతకాలపు నాటి ఏవో దూరం చూపిస్తారా ఈ మ్యూజియం అని చెప్పి అంటారు కదా, అవి ఏమి లేవు. ఏవో 4 చోట్ల 4 కత్తులు అయి పెట్టారంటే, మిగిలిందంతా మన ఏ జనరేటెడ్ సిస్టమ్ టైప్లో ప్రొజెక్షన్ వేసి చూపిస్తున్నారు మ్యూజియంలో కూడా. పెద్దగా ఏమి లేవు. ఫైనల్గా అయితే ఆల్మోస్ట్ 2 to 2.5 hours అయితే స్పెండ్ చేసాం మనం ఇక్కడ. కాకపోతే ఢిల్లీలో టెంపరేచర్ అయితే మరీ దారుణంగా ఉంది. అంతా గాలట్లేదు, ఎండ కొట్టట్లేదు, మొత్తం హ్యూమిడిటీ అనమాట. ఇదంతా స్వెట్ టైప్లో వస్తుంది. దానివల్ల ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా అవ్వలేదు. మార్నింగ్ నేను వచ్చినప్పుడు ఈ మెయిన్ గేట్ ఎంట్రన్స్ నుంచి వదలలేదు, క్లోజ్ అయింది. దానికి నేను ఇదంతా ఇలా తిరుక్కుంటే ఇలా ఢిల్లీదన్నాను, అటు వెళ్ళారని చెప్పాను కదా. ఒకవేళ నార్మల్ టైంలో ఉంటే ఈ గేట్ కూడా ఓపెన్ చేస్తారంట, మీరు అంతా తిరిగి రావాల్సిన అవసరం లేదు. పొద్దున్న తెరకపోవడం వల్ల నేను ఇటు సైడ్ ఓపెన్ ఉంటుందేమో అనుకున్నాను, కానీ నార్మల్ గేట్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి కూడా ఓపెన్ చేసి వెళ్ళచ్చు మనం. రెడ్ ఫోర్ట్ ఎదురుగానే ఉందన్నమాట గురుద్వారా శిష్య సింగ్ సాహిబ్ ఢిల్లీ. ఇక్కడ మన ప్లస్ మెయిన్ ప్లస్ ఏంటంటే, ఎవరన్నా రెడ్ ఫోర్ట్ అవి చూడటానికి వచ్చి లంచ్ టైం కానీ అయిందంటే ఇక్కడ టెంపుల్కి వెళ్ళండి, దర్శనం చేసుకోండి. కడుపు నిండా మంచి భోజనం కూడా పెడతారు. భోజనం ప్లస్ మంచి స్వీటు చాలా బాగా చూస్తారన్నమాట. సేమ్ గోల్డెన్ టెంపుల్ వెళ్ళిన వాళ్ళకైతే తెలుస్తుంది. ఇది లోపలైతే ఫోన్లో అలౌ లేదు కాబట్టి మనం వీడియోస్ అన్నీ తీయలేదు. అందులోనూ మరి వాళ్ళ ప్రాసెస్ ఏందో మనకు తెలియదు కాబట్టి భయం వేసి మనం వీడియోలు తీయలేదు. వెళ్ళండి, ప్రశాంతంగా ఒక 1/2 hour 1 hour టైం స్పెండ్ చేయండి. మంచిగా ఉండుద్ది, వాళ్ళ కీర్తనలు లేవండి. ప్లస్ భోజనం పెట్టారు, మంచి కడుపు నిండా తిన్నాను.
ఇప్పుడు మనం లోటస్ టెంపుల్ వైపు వెళ్తున్నాం అన్నమాట. లోటస్ టెంపుల్ వెళ్ళటానికి బెస్ట్ రూట్ వచ్చేసరికి రెడ్ ఎర్రకోట దగ్గరే మనకి జామా మసీద్ మెట్రో స్టేషన్ ఉంది. జామా మసీద్ మెట్రో స్టేషన్ స్టేషన్కి వెళ్తే సరిపోద్ది, లేదా చాందిని చౌక్ వెళ్ళచ్చు. చాందిని చౌక్ వెళ్తే మనం రెండుసార్లు చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. అదే జామా మసీద్ వెళ్తే జామా మసీద్ నుంచి డైరెక్ట్ కల్కాజీ మందిర్ అని ఓ మెట్రో స్టేషన్ ఉంటుంది, అక్కడ తీసుకుంటే అక్కడ నుంచి 500 meters వాకబుల్ డిస్టెన్స్ లోటస్ టెంపుల్. మనం ఆ లోటస్ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఈ జామా మసీద్ దగ్గర ఏంటంటే అక్కడ మెట్రో చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఢిల్లీలో కొత్తగా ఉన్న వాళ్ళు, మెట్రో అలవాటు లేని వాళ్ళు అయితే మెట్రో రూట్ మ్యాప్ అని ఒక యాప్ ఉంటుంది, ఢిల్లీ మెట్రో నావిగేటర్ అని. ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. దాంట్లో మీరు ఏ స్టేషన్ నుంచి ఏ స్టేషన్కి వెళ్ళాలని కొడితే చాలు, ఎక్కడెక్కడ చేంజ్ అవ్వాలి, ఎంత అమౌంట్ అవుద్ది, ఎన్ని నిమిషాలు టైం పడుతుంది మొత్తం చూపిస్తాడు అందులో క్లియర్గా, అప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు నేను జామా మసీద్ నుంచి కల్కాజీ మందిర్ వెళ్తాను మెట్రో స్టేషన్కి. అక్కడ నుంచి లోటస్ టెంపుల్ వెళ్ళి లోటస్ టెంపుల్ ఎక్స్ప్లోర్ చేద్దాం. లోటస్ టెంపుల్కి వెళ్ళే దారిలోనే మనకి కాళికా మాతాజీ టెంపుల్ ఉందన్నమాట, రామేశ్వర మహాదేవ్. ఆ టెంపుల్ కూడా ఇంకెందుకు మిస్ చేయడం అని చెప్పి వాటికి వెళ్తున్నాము. చూద్దాం కాళికాదేవి మంది టెంపుల్ లోపల ఎలా ఉంటుంది. కాళికా మాత టెంపుల్కి వచ్చాం. దర్శనం అయిపోయింది మాకు నీట్గా. అది హిందూ టెంపుల్, కాళికామాత టెంపుల్ దగ్గర ఓల్డ్ టెంపుల్స్ అండి. కాళికామాత టెంపుల్ దగ్గర ప్రశాంతంగా దర్శనం అయిపోయింది కానీ కథ అన్నీ హిందీలో రాసేసరికి మనకు అర్థం కాలేదు అసలు ఎట్లా పోవాలి ఏంటి అనేది. అక్కడ ఉన్న పోలీసు వాళ్ళని వెళ్ళి మొత్తాన్ని అడిగేసి చిన్నంగా అయితే దర్శనం చేసుకున్నాం. 10 నిమిషాలు అయిపోయింది దర్శనం. ఇప్పుడు నెక్స్ట్ మనం టువార్డ్స్ లోటస్ టెంపుల్ వైపు వెళ్దాం. ఒకసారి అది చూద్దాం ఏరియా. లోటస్ టెంపుల్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా డైరెక్ట్ కుదిరితే పక్కన కృష్ణ టెంపుల్ ఉంది, లేదంటే మనం కృష్ణుడి టెంపుల్ ఉంది, లేదంటే మనం డైరెక్ట్ అక్షర్ధామ్ వెళ్ళిపోదాం. లోటస్ టెంపుల్ లేకైతే ఎంట్రీ అయ్యాం. ఎంట్రన్స్ ఫీజు అయితే ఏం లేదు. తినడానికి ఏమైనా ఐటమ్స్ ఉంటే మటుకు తెచ్చుకోకూడదు. అది ఒకటి చెక్ చేస్తున్నారు. బ్యాగులు అవి చూస్తున్నారు. ఫోన్లు కెమెరా అట్లాంటివి అలౌ చేయడానికి ఆపడానికి వద్దని చెప్పడానికి అయితే అటువంటి రీజన్స్ ఏం చెప్పట్లేదు. ఒకసారి లోటస్ ఎదుగుండి ఎదురుగుంది కదా అక్కడ, అది ఒకసారి దగ్గరికి వెళ్ళా చూద్దాం. లోటస్ టెంపుల్ అనేది పర్టికులర్గా ఒక మతానికి సంబంధించింది కాదు, నేను అదేమో గుడి అనుకుంటున్నాను. అదేంటంటే యూనిటీ గురించి గుర్తిస్తుందంట. అంటే అన్ని మతాల వారు సమానము, వాళ్ళు వాళ్ళకి సంబంధించినవన్నీ ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా 5 to 10 minutes ప్రేయర్ చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి దాని సింబాలిక్గా చెప్తారంట. దాని గురించి ఇంకా పూర్తిగా డీటెయిల్స్ కావాలన్నా ఏమైనా కావాలన్నా కానీ లోటస్ టెంపుల్కి ఎదురుగానే అక్కడ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఒకటి ఉంది, అక్కడ వెళ్ళి తెలుసుకోవచ్చు. ప్లస్ వాలంటీర్లను అడిగితే చెప్తారు. ఏరియా మటుకు మస్తు ఉంది, కరెక్ట్గా సిటీ సెంటర్లో మంచి ఓపెన్ ఏరియా, పీస్ఫుల్గా మనకి కంటిన్యూగా గ్రీనరీ అంతా, చెట్లు కూడా చూడొచ్చు. దానివల్ల మీకు కొంచెం ప్రశాంతత అనేది వస్తుంది ఆ ప్రేయర్ చేసినప్పుడు కూడా. ఆ టెంపుల్ మెయిన్ హైలైట్ ఏంటంటే ఆర్కిటెక్చర్, బయట ఎంత ఒక ఫ్లవర్ లాగా ఉంది కదా గులాబీ దళం లాగా, లోపలికి వెళ్ళినప్పుడు ఆ సెంటర్లో టాప్లో ఒక సన్లైట్ వచ్చి వేవ్స్ పడేలాగా మంచి డిజైన్ చేశారు. ప్లస్ స్టెప్స్ అండర్ నుంచి ఎయిర్ వెంట్స్ వచ్చేలాగా డిజైన్ చేశారు, అది బాగా హైలైట్ అనిపించింది. మార్బుల్స్ అయినసరికి గ్రీస్ నుంచి తెప్పించారంట, ఇక్కడిది కాదు అది ఇండియన్ మార్బుల్స్ కాదు. ఇది లోటస్ టెంపుల్. దీని గురించి ఎంట్రీ టికెట్ అలాంటిది ఏం లేదు, ఫోన్లు రిస్ట్రిక్షన్ అలాంటివి ఏం లేవు, తీసుకెళ్ళచ్చు. తినే ఐటమ్స్ తీసుకెళ్ళకూడదు. ఎంత టైం అని చెప్పి కూడా పర్మిట్ ఏం లేదు, ఎంతసేపు అయినా ఉండొచ్చు మీరు లోపల. నాకైతే నేను మళ్ళీ అక్షర్ధామ్ వెళ్ళాలి, 6:30 క్లోజ్ అవుద్ది కాబట్టి నేను ఒక హాఫ్ అన్ అవర్లో క్లోజ్ చేసుకుని వచ్చాను. ఇది లోటస్ టెంపుల్. నెక్స్ట్ నేను అక్షర్ధామ్కి వెళ్ళి అక్కడ చూద్దాం ఈరోజు. ఇప్పుడు అక్షర్ధామ్ మందిర్కి వచ్చాం. టువర్డ్స్ నాయిడా వైపు నడుచుకుంటూ వస్తుంటే మెట్రో దిగేసి అక్కడే అక్షర్ధామ్ టెంపుల్ ఉంటుంది. అక్షర్ధామ్ మెట్రోకి రావడానికి ఏ మెట్రో నుంచి అని చూసుకోవచ్చు. ఒకసారి ఢిల్లీ
మెట్రో నావిగేషన్ అనే యాప్కి ఇన్స్టాల్ చేస్తే అందులో మనకు చూపిస్తుంది అనమాట నీట్గా ఎలా వెళ్ళాలి ఏంటి మొత్తం అనేది. స్వామినారాయణ అక్షర్ధామ్ మందిర్ వచ్చేసరికి ఇది కొంచెం చూడండి, ఎక్సలెంట్ ప్లేస్లో లార్జెస్ట్ హిందూ టెంపుల్ అనమాట ఇది, అంత పెద్దది, చాలా బాగుంటుంది. కాకపోతే టైమింగ్స్ వచ్చేసరికి 10 to 6:30 మాత్రమే, 6:30 తర్వాత ఎంట్రీ చేయనీరు. ప్లస్ ప్రతి మంగం ప్రతి సోమవారం వచ్చి అక్షర్ధామం బంద్ ఉంటుంది, సోమవారం మటుకు ప్లాన్ చేయకండి. ప్లస్ లగేజ్లు అవి ఎంత తెచ్చుకున్నా కానీ లగేజ్ కౌంటర్లు అయితే ఉన్నాయి, వితౌట్ లగేజ్ రావడమే మీకు బెస్ట్, ఎందుకంటే లోపలికి ఫోన్లు ఎటువంటి ఐటెం కూడా అలౌ చేయనీరు లోపలికి, కాదు తెచ్చుకొని ఇక్కడ పెట్టుకునే బదులు ఏదన్నా మనం హోటల్లో ఉంటే పెట్టుకోండి. నేను యాక్చువల్గా నేను వచ్చాను అలాగే, అంత లగేజ్తో నా వల్ల కాక దర్శనం చేసుకోకుండా వెళ్ళిపోయాను అన్నమాట, అందుకే హోటల్ లగేజ్ అంతా పెట్టేసి ఇటు వచ్చాను. ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఎన్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసి ఒకసారి టెంపుల్ లోపలికి వెళ్ళి ప్రశాంతంగా దర్శనం చేసుకుని వద్దాం. ఇంకా ఏమన్నా అప్డేట్ డీటెయిల్స్ ఉంటే నేను ఒకసారి కనుక్కొని చెప్తాను, మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో చెప్పండి, మేము సాల్వ్ చేద్దాం. హ్యూజ్ పార్కింగ్ కూడా ఉంది నీట్గా, అన్ని వెహికల్స్ వచ్చినా సరే అంత సరిపడా స్పేస్ ఉంది, బైక్ కార్లు ఏమైనా వచ్చిన వాళ్ళు కూడా ఇందులో ఉండొచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇంతటితో లదాఖ్ రైడ్ ముగిసింది. Day 13 లదాఖ్కి సంబంధించిన ఎక్స్పెండిచర్ మొత్తం ఒక వీడియో సపరేట్ చేస్తాను. బై ఫ్రెండ్స్.